న్యూస్ మీకోసం. ఉదయం పూట అల్పాహారం మానేస్తే మరికే నష్టమని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఉదయం పూట అల్పాహారం ఎగ్గొడితే ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి తగ్గుతుందని, గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని మౌంట్ సినానిలోని ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన పరిశోధకులు ఎలుకలపై నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. ఉపవాసం విషయంలో జాగ్రత్త అవసరమని, దీంతో ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. ఉపవాసానికి నాడులు, రోగ నిరోధక వ్యవస్థల మధ్య, సమాచార మార్పిడికి మధ్య సంబంధం ఉంటున్నట్లు అధ్యయనంలోని బయటపడిందని పరిశోధకులు పేర్కొంటున్నారు. కొద్ది గంటల సేపు తీవ్రంగా 24 గంటల సేపు ఉపవాసం చేయడం అనేది రోగ నిరోధక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందన్న అంశం మీద పరిశోధకులు దృష్టి సారించారు. కొన్ని ఎలుకలకు లేచిన వెంటనే ఆహారం ఇచ్చి, మరికొన్ని ఎలుకలను ఉపవాసం ఉంచారు. అలాగే లేచిన వెంటనే 4 గంటల తర్వాత, 8 గంటల తర్వాత రక్త నమూనాలను సేకరించారు. ఉపవాసం ఉన్న ఎలుకల్లో మెనోసైట్స్ అనే తెల్ల రక్త కణాల సంఖ్యలో గణనీయమైన తేడాలు కనిపించాయి. ఎముక మధ్య నుంచి తయారయ్యే ఈ కణాలు శరీరం అంతటా తిరుగుతూ ఇన్ఫెక్షన్లతో పోరాడటం వంటి కీలకమైన పనుల్ని నిర్వర్తిస్తాయి. గుండె జబ్బు, క్యాన్సర్లలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. మొదట్లో అన్ని ఎలుకల్లోనూ మెనోసైట్ల సంఖ్య సమానంగానే ఉంది, కానీ ఉపవాసం చేసిన వాటిల్లో 4 గంటల తర్వాత గణనీయంగా పడిపోయింది. రక్తంలో మెనోసైట్లు 90% వరకు కనుమరుగయ్యాయి. ఈ మెనోసైట్లు తిరిగి ఎముక మజ్జకు చేరుకుని నిద్రాణ స్థితికి వెళ్లిపోయాయి. ఫలితంగా ఎముక మజ్జలో కొత్త కణాల ఉత్పత్తి పడిపోయింది. అలాగే పాత కణాలు ఎక్కువసేపు అక్కడే ఉండిపోవడం వల్ల రక్తంలో మెనోసైట్ల కన్నా భిన్నంగా తయారయ్యాయి. ఒక రోజు తర్వాత ఎలుకలకు ఆహారం ఇవ్వగా, అప్పటి వరకు ఎముక మజ్జల్లో దాచుకున్న మెనోసైట్లు కొద్ది గంటల్లోనే మళ్లీ రక్తంలో వచ్చాయి. దీంతో వాపు ప్రక్రియ పెద్ద మొత్తంలో తలెత్తింది. అంటే ఈ మారిపోయిన కణాలు ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కల్పించడం కన్నా వాపు ప్రక్రియను పెంచాయన్నమాట. దీంతో ఇన్ఫెక్షన్తో పోరాడే శక్తి సన్నగిల్లింది. గుండె జబ్బులు, క్యాన్సర్ల వంటి వాటికి వాపు ప్రక్రియే మూల కారణంగా నిలుస్తుందనే విషయాన్ని మరవరాదు. తెల్ల రక్త కణాలు ఉన్నట్టుండి రక్తంలో నుంచి ఎముక మజ్జలోకి, తిరిగి మజ్జలో నుంచి రక్తంలోకి వెళ్లిపోవటానికి ఇదే దోహదం చేస్తుందని పరిశోధకులు నిరూపించారు.